నమ జై గురు నమ ఈ వీడియోలో మనం నిజ శ్రావణ మాసంలో వృషభ రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా ఈ శ్రావణ మాసం అన్నది చాలా విశిష్టమైనది అంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే శ్రావణ మాసంలో నియమంగా ఉంటూ శ్రావణ శుక్రవారాలు నియమంగా చేసుకోవడం వల్ల ముఖ్యంగా స్త్రీలైతే ఏ విధంగా అయినా సరే మీరు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ శ్రావణమాస వ్రతాలని వరలక్ష్మి వ్రతాన్ని చేయడం జరుగుతుంటుంది కానీ ఈ శ్రావణ మాసంలో మగవారికి కూడా కొన్ని నియమాలు కొన్ని పద్ధతులు పాటించడం వల్ల వారికి ఉన్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు నిరుద్యోగ సమస్యలు అలాగే వివాహంలో ఎదురవుతున్న సమస్యలు కూడా పరిష్కరించాలంటే కంపల్సరీగా వారు కూడా ఈ శ్రావణ మాసంలో కొన్ని విధి విధానాలు పాటించాలి కామన్గా మనం ఏదైనా స్వామి అయ్యప్ప ఆలేసుకున్నప్పుడు ఈ శ్రావణ మాసంలో కంపల్సరీగా మగవాళ్ళు మామూలుగా శుక్రవారాలు కానీ మంగళవారాలు కూడా చాలా జాగ్రత్తగా నియమంగా ఉంటూ ముఖ్యంగా స్త్రీల ఎడల గౌరవంగా ప్రవర్తించడం వారికి సరైనటువంటి గౌరవం ఇవ్వడం గౌరవంగా మాట్లాడడం అలాగే బయట స్త్రీల మాట ఎలాగున్నా ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అంటే ఆడబడుచులకి భార్యకి తరపు బంధువులకి అలాగే తల్లిగారికి ముఖ్యంగా వీరికి తగు విధంగా గౌరవించడం వారికి సత్కరించడం అంటే మామూలుగా ఈ శ్రావణ మాసంలో అందరూ కూడా నాలుగు శుక్రవారాలు కూడా నాలుగు కొత్త చీరలు కానీ కొనుక్కోవడం జరుగుతుంటుంది అలాగే వారికి మీకు తోచిన విధంగా ఏదో విధంగా వారిని సంతోషపరచడం అలాగే బయట స్త్రీల యరలు కూడా గౌరవంగా ప్రవర్తించడం వల్ల మీకు కంపల్సరీగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు ఈ ఆర్థిక పరమైన సమస్యలు తొలుగుతాయి అన్నమాట అంటే ఇక్కడ జ్యోతిష శాస్త్ర పరంగా చూసినప్పుడు ఈ రాశి చక్రంలో ఇంపార్టెంట్గా కేంద్రాలు అని ఉంటాయి అవి ఒకటి నాలుగు ఏడు పది వాటిని విష్ణుమూర్తి పరిపాలిస్తూ ఉంటాడనమాట అలాగే కోణాలు ఉంటాయి అన్నమాట ఒకటి ఐదు తొమ్మిది వీటిని లక్ష్మీ అమ్మవారు పరిపాలిస్తుంటారు ఈ కోణాలు బలంగా ఉండి ఈ కేంద్ర కోణాలు కలియటం వల్ల లక్ష్మీ యోగం అనే అఖండ ధనయోగం ఏర్పడుతుంటుంది ఆ యోగం ఏర్పడాలంటే మరి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కావాలి ఈ అనుగ్రహం కావాలంటే శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించడం వల్ల అలాగే అమ్మవారి రూపంలో ఉన్నటువంటి స్త్రీలను గౌరవించడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి కోణస్థానాలు యాక్టివేట్ అవుతాయి మరి వృషభ రాశి వారి చెప్తున్నాం కాబట్టి వృషభ రాశి వారికి శుక్కుడు అధిపతిగా ఉంటాడు రాశి శుక్కుడు అధిపతి అందరికీ తెలుసు ఆ శుక్కుని యొక్క అధిదేవతగా లక్ష్మీ అమ్మవారు ఉంటారు ఆ లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన దేవతగా మీకు మరి ఈ శుక్కుడికి అధిదేవతగా లక్ష్మీ అమ్మవారు ఉండడం లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం అవటం వల్ల విశేషంగా మరి శ్రావణ శుక్రవారాలు చేసుకోవడం సో అలాగే ముఖ్యంగా ఈ రాశి అందు ఉన్నవారికి ఈ మధ్య కాలంలో వివాహానికి చాలా ఇబ్బంది కలుగుతుంది ఒక సంవత్సర కాలంగా ముఖ్యంగా అబ్బాయిలకి చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఏదో విధంగా ఆలస్యం అవడం జరుగుతుందన్నమాట సో ఆ కారణం వల్ల ఎవరైతే వివాహం ఆలస్యం అవుతుందో అంటే అమ్మాయిలు కూడా దగ్గరగా సంబంధాలు వచ్చి మిస్ అవ్వడం కానీ అలాగే ఆర్థికపరమైన సమస్యలు కూడా ఈ రాశి వారికి సంవత్సరం ఎందుకంటే పన్నెండో స్థానంలో రాహు ఉండడం వల్ల ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి అనవసర ఖర్చుల వల్ల అధికారుల వేధింపుల వల్ల వృత్తిపరంగా ఆర్థిక పరంగా కూడా చికాకులు ఎదుర్కోవడం జరుగుతుంది సో ఎవరైనా సరే అటు ఆర్థిక సమస్యలు కానీ వివాహపరమైన సమస్యలు కానీ ఈ రాశి వారికి వృషభ రాశి వారికి ఉంటే కంపల్సరిగా వాళ్ళు ఈ నాలుగు శ్రావణ శుక్రవారాలతో పాటు ముఖ్యంగా గరుడ పంచమి ఇరవై ఒకటో తారీఖు ఆగస్టు నెలలో సోమవారం రోజు గరుడ గరుడపంచమి అనే ఒక పుణ్యం పండగ ఆ రోజు రావడం జరుగుతుంది ఆ రోజు ముఖ్యంగా వివాహం కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ రుణాలతో బాధపడుతున్నవారు కానీ కోర్టు సమస్యలతో బాధపడుతున్నవారు కానీ అలాగే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు అలాగే జన్మరీత్యా జన్మజాతకంలో కాలసర్పదోషం కానీ సర్పదోషంగాని కుజదోషం కానీ ఉన్నవాళ్ళు ఈ గరుడ పంచమ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజ చేసుకోవడం వల్ల మీకు ఆ దోష పరిహారం కంపల్సరిగా జరుగుతుంది ఆ రోజు ఉదయాన్నే దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించి పంచామృతాలు ముఖ్యంగా మరి సుబ్రహ్మణ్య స్వామికి ఏంటంటే చెరుకు రసం తేనె అలాగే బెల్లం పానకం మొదలగు వాటితో అభిషేకం జరిపించి ఆ రోజంతా కూడా ఒక విధంగా ఉపవాసంగా ఉండొచ్చు లేనివారు పలహారం కూడా చేసుకోవచ్చు తీసుకోవచ్చు ఉంటూ ఆ రోజు సుబ్రహ్మణ్య క్షేత్రాల దగ్గరలో ఉంటే మీకు ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించడం కానీ లేదంటే ఏదైనా శివాలయంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి కానీ ఎక్కడన్నా సరే ఒక ఆరు టెంపుల్స్కి వెళ్ళే ప్రయత్నం చేయండి అలాగే ఆ రోజు నియమంగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ప్రాణికి కూడా అది పాము అక్కర్లేదు ఎటువంటి వాటికి కూడా అపకారం చేయకుండా జాగ్రత్తగా ఉంటే దీర్ఘకాలంగా వేస్తు కాలంగా వేధిస్తున్న వంటి భుజ దోషం కానీ చప్పదోషం కానీ కంపల్సరీగా మీకు పరిష్కారం జరుగుతుంది దానివల్ల వివాహ విషయంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలుగుతాయి ముఖ్యంగా ఏంటంటే ఈ వృషభ రాశి వారికి ఈ పంచమ స్థానంలో సంచారం అంటే పదిహేడవ తారీఖున సేమ్ ఈ శ్రావణ మాస ప్రారంభంలో కుజుడు పంచమ స్థానంలోకి రావడం పంచమం నుంచి లాభస్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు ఆ కారణం వల్ల కుజుని యొక్క అనుగ్రహం కూడా మీకు ఈ గరుడు పంచం చేయడం వల్ల కలుగుతుంది మరి లాభస్థానం చూసిన లాభస్థానంలో ఉన్న ఆ గ్రహాన్ని మీరు ప్రసన్నం చేసుకుంటే మీకు ఈ కుజుని సంబంధించినవి కాబట్టి అటు కుజ దోషాలు సర్పదోషాలు వివాహ దోషాలు అన్నదమ్ములతో ఉన్న గొడవలు లవ్ అఫైర్సు భార్య భర్తల మధ్య గొడవలు ఇవన్నీ కూడా మీకు కంపల్సరిగా పరిష్కారం అవుతాయి ఈ మాసంలో ఈ కొద్దిపాటి నియమం చేయడం వల్ల ఇక అతి త్వరలో మీకు నెమ్మది నెమ్మదిగా రాహు ప్రభావం కూడా తగ్గబోతుంది రాహు అక్టోబర్ ముప్పై ఒకటి అంటే ఇంటి నవంబర్ నెలలో మీనరాశిలోకి వెళ్ళి మీకు పదకొండవ స్థానంలోకి రావడం జరుగుతుంది ఆ ఒక విధంగా మీకు విదేశ వ్యవహారాలు కలిసి రావడం విదేశంలో ఉన్నటువంటి మిత్రులు ఏదన్నా మీరు ఈ విధమైనటువంటి ఈ శ్రావణ మాసంలో వచ్చినటువంటి అన్ని శుక్రవారాలు అన్ని మంగళవారాలు ముఖ్యంగా ఈ గరుడ పంచమి నాడు ఈ సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి ప్రాప్తులు అవుతారని ఆశిస్తూ స్వస్తి